残したり。ఏంటి బాబా ఈరోజు అంత డల్గా ఉన్నావు? ఏం లేదురా, మా అయ్య నిన్న కరెంటు బిల్లు కట్టమని చెప్పి 650 రూపాయలు ఇస్తే తాగి తినడానికి మొత్తం దొబ్బ పెట్టేసిన. ఇప్పుడు రూపాయలే జోబులా. ఇప్పుడు కరెంటు బిల్లు కట్టాలి, నీతోనే మన అడ్జస్ట్ అవుతాయా? ఏంది, నువ్వు ఇంకా 1 నెల పడుకున్నావు కానీ నేను 2 నెలల కరెంటు బిల్లు మందికే పడుకున్నా. నేనెవరితో చెప్పుకోవాలి? అరే బొమ్మర్ది పోరి చెక్కాసుందిరా. అవు బావా, నీ చెల్లెలు అవుతారు. అందరు నాకు చెల్లెలు అయితే మరి నీకెవరు చెల్లెలు అయ్యేది? సరేరా బామర్ది, మన ఇద్దరం ఎవరి ట్రయల్ స్టార్ట్ చేసుకుందాం. నాకు వాడితే నీకు చెల్లెలు అవుతుంది, నీకు వాడితే నాకు చెల్లెలు అవుతుంది. ఓకేనా? ఓకే, డన్, లెట్స్ గో. స్టాప్, గెట్ అప్, చేంజ్. ఈరోజు ఈ పోరిని ఎలా అయినా పడేయాలి. నీ ముఖం పడిస్తోలేరా. ఎక్స్క్యూజ్ మీ, మీతో పవర్ బ్యాంక్ ఉందా? ఓ ఎస్, మొన్నే యుఎస్ నుంచి తీసుకొచ్చా. ఈ డబ్బా కుట్టారు. థ్యాంక్ యూ. ఓకే ఓకే అమ్మ డాష్గా. హలో మామయ్య, బాగున్నా బాగున్నా. ఏంటి మామయ్య, నువ్వు కూడా పెళ్లి గురించేనా? ఓ మాయ, అందరు పెళ్లి గురించి అడుగుతున్నారు. ఆల్రెడీ అమ్మ 3 వారాల నగల లెక్కన 21 వారాల నగలు తీసిపెట్టింది మామయ్య. అమ్మ కొడక ఆల్రెడీ. వీడికి మా కథకు ఇలాంటి సంబంధం లేదు. వీడికి ఏ అమ్మాయి పడతలేన ఫ్రస్ట్రేషన్లో ఎవరికి ఏ అమ్మాయి పడకుండా చేద్దామనే ఈ పార్కులో తిరుగుతుంటాడు వీడు. ఏరా, 7 వారాల నగల గురించి మాట్లాడుతున్నావు? అసలు తులం బంగారంలో 8 గ్రాముల బంగారం ఉంటుందో తెలుసారా? 7 వారాల నగల గురించి మాట్లాడుతున్నావు, ఏద్దావా? హలో మామయ్య, పెళ్ళికి ఎప్పుడు తొందర ఏమొచ్చింది మామయ్య? అమ్మ ఆల్రెడీ కళ్యాణ్ జ్యూరోస్లో 1.5 కేజీల బంగారం తీసిపెట్టింది మామయ్య. ఇంకా ప్లాటినం వి 4 నెక్లెస్లు ప్లాటినం నెక్లెస్లు తీసిపెట్టింది. 4 కాస్తో మనకేం పని మామయ్య? మన లండోళ్ళని కూడా చేయలేదని చెప్పు. కాబోయే కూడా ఎవరో కానీ మామయ్య, లక్కీ, సో లక్కీ. అలీడే, ప్లాటినం గురించి మాట్లాడుతున్నావు, అసలు ప్లాటినం స్పెల్లింగ్ తెలుసారా నీకు? నీ అంకమ్మా. హలో మామయ్య, ఆల్రెడీ నాన్న 1.5 కోటి పెట్టి విలాగ ఉన్నాడు, మొన్నే కొన్నాడు. మేమిద్దరు ఉన్న నీకే, నేను మా వైఫ్. ఏరా అల్లుడు, నువ్వేంట్రా విల్లా గురించి మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఉండే జిల్లా ఏంటో తెలుసా నీకు? దాని పేరేంటో తెలుసా? అసలు దాని స్పెల్లింగ్ ఏంటో తెలుసారా నీకు? విల్లా గురించి చెల్లు ఎందుకురా మనకు? మామయ్య, ఆల్రెడీ నేను మా వైఫ్ ఉండడానికి 3 బెడ్రూమ్ ఫ్లాటు, ఓపెన్ గార్డెను, పార్కింగ్ ప్లేసు అన్నీ పెట్టి చాలా పెద్ద రేంజ్లో నాన్న కట్టించేసాను మామయ్య. పెళ్ళైన దాడే పోయి ఉండాలి మామయ్య, అంతే. అల్లుడు, 6 నెలల నుంచి అద్దె కట్టట్లేదని ఓనరు దొబ్బుతున్నారా? ముంద అద్దె కట్టరా ఎదవా, తర్వాత బెడ్రూమ్లో గురించి మాట్లాడుకుందాం. హలో మామయ్య, ఆల్రెడీ ఇంట్లో 4 బెంచ్ కార్లు ఉన్నాయి కానీ కాబోయే కొడల కోసం ఇంకో బెంచ్ కార్ బుక్ చేశాను మామయ్య. మామయ్య అల్లుడు, 5 నెలలుగా మూలకు వడ్డలు నాకు గాలి కొట్టించడానికి గతి లేదు కానీ నువ్వు బెంచ్ గురించి మాట్లాడతావేంట్రా? బట్టేవా బాడకావు. మామయ్య, మనం చీప్గా కార్ల గురించి మాట్లాడుకో మామయ్య. నాన్న కాబోయే కొడలు నేను విదేశాలు మొత్తం తిరగడానికి ఎనీ ఏరోప్లేన్ బుక్ చేశాడంట మామయ్య. ఆన్ ది వే అంట మామయ్య, ఆన్ ది వే ఏరోప్లేన్ పెళ్లి వరకు వచ్చేస్తుంది. ఆన్ ది వే, ఆన్ ది వే. అల్లుడు, అందుకే చెప్తారా జాతరలో కొన్ని ఏరోప్లేన్లతో ఆడకరా ఆడకరా అని? ముందు ఏరోప్లేన్ దగ్గర నుంచి రాయ్యేస్తావా? హాయ్.
అయితే మనం ఇంతసేపు కొట్టిన డబ్బా అంతా ఎన్నే లేదా? థ్యాంక్ యూ అన్నయ్య. ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ అనియ, అక్కడ నా కర్చీఫ్. ఎరాలుడు బాగా పగిలినట్టుంది, నువ్వు నీ ఎద వేజాలు. మరి ఇందాక నుంచి ఎద వేచాలు ఎత్తున్నావు మామా? హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా సొగ్గలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.